చైనా మీద ఇప్పుడు ఆస్ట్రేలియా కేసు పెట్టింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఆర్బిట్రేషన్ కోర్టులో కేసు వేసింది. ఏమని అంటే చైనా ఏం చేస్తుంది, మేడ్ ఇన్ చైనా మేక్ ఇన్ చైనా ఈ ఉత్పత్తుల్ని ప్రపంచమంతా అమ్ముతుంటుంది. అదే సందర్భంలో ఇతర దేశాల వస్తువుని మాత్రం అక్కడ ఏదో ఒక వంక పెట్టి ఆపేస్తుంటుంది. ఇప్పుడు మేడ్ ఇన్ అమెరికానో, మేడ్ ఇన్ రష్యానో, లేకపోతే మేడ్ ఇన్ ఇండియానో, ఇట్లాంటి వాటిని తీసుకురావచ్చు. ఇప్పుడు మనం ఏం చేసాం, టెక్నికల్గా చైనా వాడి ఇక్కడ అమ్మనిస్తున్నాం. ఏవైతే భారత్తో పోటీ పడేటువంటి రంగాల్లో ఏం చేసాం, కొన్ని ఆంక్షలు పెట్టాం. ఆంక్షల ద్వారా వాళ్ళకి ట్యాక్సేషన్ ఎక్కువ పడుతుంది, తద్వారా అవి ఇక్కడ అమ్మడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సృష్టించాం. ఇదే పనిని ఆస్ట్రేలియా విషయంలో చైనా చేసింది. భారత్ ఈ వీటి ఎప్పుడో చేసింది, ఇప్పుడు ఆస్ట్రేలియా విషయంలో మొన్న ఎప్పుడైతే క్వాడ్ దేశాలలో చేరిందో, చైనాకి వ్యతిరేక కూటమిలో చేరిందో, అప్పటి నుండి కక్షగట్టినటువంటి చైనా దాని మీద ఆంక్షలు పెట్టడానికి గాను తెలివిగా, అంటే ఆర్థికంగా దెబ్బకొట్టేందుకోసం వాళ్ళ వస్తువుల్ని అమ్మనీయకుండా చేసే ప్రయత్నం చేసినటువంటి వేళ ఆస్ట్రేలియా చైనా మీద కంప్లైంట్ చేసింది. దీని మీద తదుపరి విచారణ జరగబోతోంది.